హలో అండి, వెల్కమ్ టు జాయ్స్ ఆఫ్ లైఫ్. దీనికి ముందు వీడియోలో నేను దీన్ని అన్బాక్స్ చేయడం చూపించాను. మీరు ఒకసారి దాన్ని కూడా చూసేయండి. దాంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి ఏంటి అనేది నేను చూపించాను. టిప్స్ కోసం కొన్ని వీడియోస్ చూశానండి. అందులో వాళ్ళు చెప్పారు కింద నుంచి స్టార్ట్ చేయొద్దు, ఎప్పుడు పైనుంచి స్టార్ట్ చేయండి అనేసి చెప్పారు. మామూలుగా ఇలా స్టార్ట్ చేస్తాం కదా, పైనుంచి ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఇలా కొంచెం తీసుకోవాలండి. కొంచెం తీసి పెట్టుకొని మనం అది ఫినిష్ చేసేయాలి ఆ పార్ట్. ఏదో ఒక పక్క నుంచి స్టార్ట్ చేసేయండి, ఇలా పైనుంచి స్టార్ట్ చేయమని చెప్పారనమాట. ఎప్పుడు కింద నుంచి అయితే ఇలా మధ్యలోని కానీ అట్లా స్టార్ట్ చేయడం చేయొద్దు అని చెప్పారు. మనకి ఇందులో ఏమేమి వస్తువులు వచ్చాయి, అవి ఎలా ఉన్నాయి అనేది మనం అన్బాక్సింగ్ వీడియోలో చూసాము. సో ఇప్పుడు నేను మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ సింబల్స్ లెటర్స్ అవి కనిపిస్తున్నాయి కదా, నెంబర్స్ అవన్నీ ఉన్నాయి. మనం ఉల్టా చేసి ఇలా చేయొద్దండి ఎప్పుడు, ఎందుకంటే ఉల్టా చేసినప్పుడు లెటర్స్ అయితే పర్లేదు మనం మేనేజ్ చేయొచ్చు, కానీ ఇలా సింబల్స్ పెట్టేటప్పుడు అయితే మనకి చాలా కన్ఫ్యూజన్ అయిపోతుంది. సో ఎప్పుడు ఇలాగా సీదా చేసే పెట్టుకోవాలన్నమాట, నేరుగానే పెట్టి చేసుకోవాలి మనం. ఇప్పుడు 2 డాట్స్ చూసాం కదా, దాని నెంబర్ చూడండి 550 ఉంది. సో ఈ ప్యాకెట్స్లోంచి మనం 550 అనే ప్యాకెట్ని వెతికి పట్టుకోవాలి. సో ఇలా చూస్తూ ఉంటే ఇద్దరు ఇక్కడ దొరికింది 550. ఈ కుందన్స్ని మనము మనకి ఒక ట్రే ఇచ్చారు కదా గ్రీన్ కలర్, దీంట్లో వేయాలి. ఆ ట్రేకి లోపల గీతలు కనిపిస్తున్నాయా మీకు, ఆ గీతలు ఉండడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. సో ఇలా దాన్ని కొంచెం షేక్ చేసినప్పుడు ఇలా ఫిక్స్ అవుతాయన్నమాట, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం పెన్ తీసుకొని, మనకి వ్యాక్స్ ఇచ్చి ఉన్నారు కదా, దాని మీద ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది ఇలాగా, దాన్ని తీసి ఇలా ప్రెస్ చేసినప్పుడు ఆ వ్యాక్స్ వచ్చేసి మనకి హోల్లో ఫిక్స్ అవుతుందన్నమాట. కనిపిస్తుందా మీకు? ఆ ఫిక్స్ అయినప్పుడు అది పట్టుకుంటుంది ఇలాగ, కుందని టచ్ చేయగానే దానికి అంటుకున్నట్టు అవుతుంది. సో ఇట్లా వెనకాల ఆ పెన్కి మనకి ఇలా ఉంటుంది, దీన్ని కూడా మనం దానికే యూజ్ చేస్తామండి. సేమ్ అలాగే ప్రెస్ చేసినప్పుడు అవుతుంది. దీంట్లో మనం కొంచెం ఎక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు, ఒకేసారి 2, 3, 4 అలా పెట్టుకోవాలనుకున్నప్పుడు మనం దీన్ని వాడతామన్నమాట. చూసారా, ఒకేసారి 3 పెట్టచ్చు, 4 పెట్టచ్చు, 2 పెట్టచ్చు అలాగనమాట. సో ఈ పెన్ అయితే చాలా, ఈ పెన్ లేకుండా అసలు పని జరగదండి. సో కేర్ఫుల్గా పెట్టుకోండి. స్టార్ట్ చేసేసామండి. గ్లూ అయితే చాలా బాగుందండి, చాలా ఏదైనా బై మిస్టేక్ పొరపాటున అలా పడినా కూడా తీయడం కొంచెం బాగా అతుక్కుపోతుంది వెంటనే. సో గ్లూ అయితే చాలా బాగుంది, దాని మీద వేసిన గ్లూ. కానీ మనకి ఇచ్చిన వ్యాక్స్కి పెన్నుతో పెన్లో వ్యాక్స్ చేసాం కదా, అది కూడా చాలా బాగుంది. సో అదంతా అయిపోయిన తర్వాత మనకి ప్లాస్టిక్ ఇవి ఇచ్చారండి, జిప్ లాక్ కవర్స్ ఇచ్చారు, వాటిల్లో వేసేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇదంతా నాకు చేయడానికి 1/2 అవర్ పట్టిందండి, స్టార్టింగ్ కదా అలా. అందుకని చూసారా, ఇది ఇలా ఇది గీతలు ఉండడం వల్ల మనం అలా షేక్ చేయగానే మనకి కావాల్సినట్టు, అంటే కొన్ని ఉల్టా సీదా ఉంటాయి కదా, కరెక్ట్గా వస్తాయన్నమాట, మనకి ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని ట్రై చేద్దాము. ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, అది ట్రై చేద్దాం. అంటే నాకు కూడా కాస్త ఫస్ట్ టైం కదా, కొంచెం కంగారుగా కొత్తగా రకరకాలుగా అనిపించింది. సో అందుకని స్టార్టింగ్లో కాస్త స్లోగానే నడిచిందండి బండి. ఇలా స్లైట్గా షేక్ చేస్తే మనకు అలా లైన్స్గా వస్తుందన్నమాట. ఆ గీతలు కనిపిస్తున్నాయి కదా మీకు, ఆ గీతల్లో అలా స్ట్రక్ అయ్యి అలా వస్తున్నాయి అన్నమాట. అప్పుడైతే మనకి ఈ 4 తీసుకోవడానికి అలా ఈజీగా ఉంటుంది. చూసారా, 4 తీసుకున్నాను నేను, ఒకేసారి పెట్టేయచ్చు అన్నమాట. సో 4, 2, 3 అలా మనకి ఎక్కువ కావాల్సినప్పుడు ఇటుపక్క యూజ్ చేసుకుంటాము. చూసారా, కానీ 3 ఇలా ఇక్కడ చూడండి, దగ్గర దగ్గరకు ఉన్నప్పుడే పెట్టండి. అలా 3 మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, అలాంటప్పుడు పెట్టద్దు. ఇక్కడ చూసారా, 3 వరుసగా కరెక్ట్గా ఉంది కదా, అప్పుడు మనం ఈ లాస్ట్ కానీ ఆ లాస్ట్ కానీ అలా ఫిక్స్ చేసి అలా పెట్టి పెట్టండి. మధ్యలోకి పెట్టద్దు, మీకు చెప్పేది అర్థమవుతుందా? ఆ పెన్కి మధ్యలో పెట్టద్దు, అది యాక్చువల్లీ 4 పట్టేవి కదండి. సో దాన్ని మనం ఈ లాస్ట్ నుంచైనా స్టార్ట్ చేయండి, ఆ లాస్ట్ నుంచైనా స్టార్ట్ చేయండి, 3, 2 తీసుకునేటప్పుడు. 4 ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఈ చివరి నుంచి ఆ చివరికి వస్తుంది, 3, 2 అలా తీసుకునేటప్పుడు మాత్రం మీరు
ఈ చివరి నుంచి కానీ ఆ చివరి నుంచి కానీ వచ్చేలాగా పిక్ చేయండి వాటిల్ని. లేదంటే మనం పెట్టేటప్పుడు అక్కడ ఆల్రెడీ ముందు వేరే కలర్స్ పెట్టుంటాం కదా, అది వచ్చినప్పుడు మనకి అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో అదొక్కటి చూసుకోండి, ఇంకా గ్యాప్ లేకుండా చూసుకోండి. ఫోర్ పెట్టేటప్పుడు ఎలాగో గ్యాప్ రాదండి, కానీ త్రీ కానీ టూ కానీ పెట్టేటప్పుడు ఆ రెండు బీట్స్ మధ్యలో గ్యాప్ లేకుండా చూసుకోండి. మళ్ళీ గ్యాప్ వచ్చిందంటే అది కూడా బాగుండదు అన్నమాట. మరొక విషయం ఏంటంటే, ప్యాకెట్లో మొత్తం కుందన్స్ దీంట్లో వేసేసామనుకోండి ఒకేసారి, అది కాస్త కన్వీనియంట్గా ఉండట్లేదన్నమాట కొత్తల్లో. అలవాటైన తర్వాత మళ్ళీ మనం చేసుకోవచ్చు, బట్ కొత్తల్లో మీరు చేసేటప్పుడు ప్యాకెట్లో ఉండే బీడ్స్ అన్నీ దాంట్లో వేసేయకండి. హాఫ్ వేసి తర్వాత అవి అయిపోయేటప్పుడు మళ్ళీ ఇంకో హాఫ్ వేసుకోండి అవసరమైతే. అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫస్ట్ కంఫర్టబుల్గా కూర్చోండి. మనకి కంఫర్టబుల్గా కూర్చోకపోతే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. సో ఇదంతా నాకు చేయడానికి 40 మినిట్స్ పట్టిందండి. ఇమాజిన్ మొత్తం చేయడానికి ఎంత టైం పడుతుందో. అయిపోయిన తర్వాత ఈ కుందన్స్ మిగిలినవి ఆ ఎయిర్ టైట్ ప్యాకెట్లో వేస్తాం కదా, అప్పుడు ఈ ప్యాకెట్ని కూడా దానిలో పెట్టుకోండి. చిన్న చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా అది. లేదంటే మనకు ఆ నెంబర్ కానీ మిస్ అయిందంటే మాత్రం మనకు అసలు అర్థం కాదండి, అస్సలు ఇంకా ఛాన్సే లేదు. ఆల్మోస్ట్ సేమ్గా ఉండే కలర్స్ చాలా ఉంటాయి, అయినా కూడా అర్థం కాదు. సో ఈ ట్రేని కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ ట్రే లేకపోతే కూడా చాలా కన్వీనియంట్గా ఉండదు అసలు. అండ్ ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అంటే ఇంకేవి పడేయచ్చు అనుకున్నారు, ఏమీ పడేయకూడదు, ఇవన్నీ జాగ్రత్తగానే పెట్టుకోవాలి. ఈ వ్యాక్స్ మీద కవర్ని కూడా మీరు తీసి పడేయద్దు, కొంచెం కొంచెం తీసుకొని మళ్ళీ దాన్ని పెట్టేయాలన్నమాట. ఇది నాకు ఇంత చేయడానికి 1 డే పట్టిందండి. అఫ్కోర్స్ ఇంటి పనులు అవి చేసుకుంటూనే మీకు ఇక్కడ నేను క్లోజ్అప్లో చూపిస్తాను 3 ఎలా తీసుకోవాలి అని. చూసారా, ఒక సైడ్ నుంచి తీసుకున్నాను, చూసారా, అర్థమైంది కదా. అలాగా ఒక సైడ్ నుంచి తీసుకుంటే అలా పెట్టాలి. అండ్ ఆ 3 కుందన్స్ మధ్యలో కూడా గ్యాప్ ఉండకూడదు. అండ్ మనం ఫిక్స్ చేసినప్పుడు చూసారా, ఇటుపక్క కానీ అటుపక్క కానీ ఒక సైడ్ నుంచి అలా రావాలి వరుసగా, మధ్యలో ఎక్కడ పడితే అక్కడ తీసుకోవద్దు. సో మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇంపార్టెంట్ విషయం, మనకి ప్యాకెట్లు 10 ఇచ్చారండి, 10 అస్సలు చాలా. మనకి ఉండే కలర్స్ ఏమో 34 కలర్స్ ఉన్నాయి, బట్ మనకి 10 ప్యాకెట్సే ఇచ్చారు, అది అస్సలు కన్వీనియంట్గా లేదు. 10 ప్యాకెట్స్ ఎందుకు సరిపోలేదండి మనకి. అందుకనేసి నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన 10 ప్యాకెట్స్లోనే ఫినిష్ చేసేద్దాం అనేసి వాటినే ఆల్మోస్ట్ ట్రై చేశాను ఫినిష్ చేయడానికి. బట్ ప్రతి కలర్లోనూ మిగిలినాయండి కుందన్స్, మనకి ఖాళీ అయిపోయాయి లేదంటే చాలలేదు అని అయితే ఏమీ లేదు ఇప్పుడు దాకా. బట్ యా, మనకు కవర్లు అయితే సరిపోలేదు, అవి మనం ముందే అరేంజ్ చేసుకోవాలి. కొత్త కాబట్టి నాకు తెలీదు, సో నేను చాలా స్ట్రగుల్ అయ్యాను, కొత్త కొత్త ఐడియాస్ కనిపెట్టాల్సి వచ్చింది వాటిని సేవ్ చేయడానికి. అవి మళ్ళీ కుందన్స్ కూడా మనం పోగొట్టుకోలేమండి, పోగొట్టుకుంటే తెలియదు కదా మనకి దొరకకపోతే, అంటే ఐ మీన్ ఆబ్వియస్గా మనకి ఎక్కడికి వెళ్దాం ఏంటి వాటి కోసం. సో అవి చాలతాయో చాలవో కింద పడిపోతే అట్లా అనేసి చాలా జాగ్రత్తగా నేను అసలు వేస్టే చేయలేదు. సో మీరు అది ముందే చూసుకోండి, మీ కానీ తెప్పించుకుంటే ఆ ప్యాకెట్స్ మనకి సరిపోవు. ఆల్రెడీ కట్ చేసిన ప్యాకెట్లు అటు ఇటు పెట్టేసామంటే కింద పడిపోతాయి, మిక్స్ అయిపోతాయి. నేను అప్పటికి ట్రై చేశాను ఏదైనా బాక్స్లో పెట్టి పెడదామా అనేసి, బట్ నో, అటు ఇటు పడ్డం. ఇంట్లో పిల్లలు కదిలించారంటే ఒక్కసారి ఇట్లా కదిలించారంటే బాక్స్ని మొత్తం మిక్స్ అయిపోతాయి, అంటే ఓపెన్ చేసిన ప్యాకెట్లు. నేను చెప్పేది ఒక బాక్స్లో పెడదాం అనుకున్నా, బట్ అది వర్కౌట్ అవ్వదు. సో నేను ఏం చేశాను అనేది మీకు చూపిస్తాను నెక్స్ట్ ఈ వీడియోలోనే చూపిస్తాను. రకరకాలు ట్రై చేశానండి అట్లా బాక్స్లో పెట్టడం లాంటివి అన్నీ, బట్ నో, ఏది వర్కౌట్ అవ్వలేదు. సో
పైన ఆల్మోస్ట్ సగం అయిపోయింది. సో అందుకని కింద కూడా అంటే చెప్పాను కదా అది ఆ కలర్ ఫినిష్ చేసేద్దాము అనేసి, అట్లీస్ట్ ఒక ప్యాకెట్ ఫినిష్ చేసేస్తే అది ఖాళీ అవుతుంది కదా. సో రెండో ప్యాకెట్ సేమ్ కలర్ ఇంకో ప్యాకెట్గా ఓపెన్ చేయకుండా వేరే కలర్ ఓపెన్ చేశానన్నమాట. అలా నా బాటలో నేను పడ్డాను, ఎందుకంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ దిస్ ఈ కవర్స్ సరిపోలేదు, స్టోర్ చేసే కవర్స్. అందుకనేసి యాక్చువల్లీ నేను పైనుంచి చేసుకుంటూ వద్దాం అనుకున్నాను కదా, సో అదేం వర్కౌట్ అవ్వలేదన్నమాట, ఇలా చేయాల్సి వచ్చింది. సో కింద నుంచి కూడా స్టార్ట్ చేసేసాను. మొత్తం కవర్ అయితే మాత్రం తీసేయకండి, అది చాలా స్టిక్కీగా ఉంది. పేపర్ మీద ఉంది, పేపర్ కాదు దాన్ని ఏమంటారు, ఆ షీట్ మీద ఉంది కదా, ఆ గ్లూ అయితే చాలా స్టిక్కీగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఆ కుందన్స్ అన్ని పారబోసుకోవద్దు వాటి మీద, అస్సలు తీలేమండి. ఒక్కటి అటు ఇటుగా డ్రాప్ అయితే కూడా మనకి టైం వేస్ట్. మీరు వాటిని పక్కన పడేసుకోండి, కావాలంటే జాగ్రత్తగా ఎత్తుకోవచ్చు. కానీ ఈ షీట్ మీద కానీ బై మిస్టేక్ గ్లూ మీద కానీ పడేసుకున్నారంటే అంతే అయిపోయింది. సో జాగ్రత్తగా చేసుకోండి. ఎంత జాగ్రత్తగా చేసినా మళ్ళీ ఏదో ఒకటి మిస్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకోండి, ఆ ఏ లెటర్ మొత్తం అయిపోయింది, షీట్లో అంతా అయిపోయింది అనుకొని క్లోజ్ చేసి పెట్టాక కూడా మనకి మళ్ళీ 2-3 ఏళ్ళు కనిపిస్తున్నాయి దాంట్లో. ఎంత జాగ్రత్తగా చూసినా ఉంటున్నాయి అక్కడ ఒక దగ్గర, చాలా చిన్న చిన్నవండి, చాలా కాన్సన్ట్రేషన్తో చేయాల్సి వచ్చింది. బాగుండింది, నాకైతే నచ్చింది. అదొక లోకం, ఏదో మనకి ఆలోచించుకుంటూ చేయొచ్చు అన్నమాట. పాటలు పెట్టుకోండి, పాటలు వినడం ఇష్టమైతే పాటలు పెట్టుకోండి, కానీ చూస్తూ ఏదన్నా అయితే చేయడం అయితే కష్టం, అసలు చేయలేం. వీడియోస్ చూస్తూనో లేకపోతే సినిమాలు చూస్తూనో చేసేద్దాం అనుకునేదైతే కాదు, సాంగ్స్ అయితే పెట్టుకొని చేసుకోవచ్చు. సో ఇంత చేసిన తర్వాత నాకు తక్కువైంది అనిపించింది వ్యాక్స్. మనకు అర్థమైపోతుంది వ్యాక్స్ పెట్టిన స్టార్టింగ్లో అయితే ఈజీగా స్టిక్ అయిపోతుంది, తర్వాత ఫోన్ స్టిక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇంకో టిప్ ఏంటంటేనండి, చేసిన తర్వాత ఇలా నేను కవర్ మీద చేశాను కానీ నేను చెప్పేది అక్కడ స్టిక్ గట్టిగా ఉంది కదా సర్ఫేస్, దాని మీద ఇలా నొక్కినప్పుడు మనకు సైడ్లో ఎక్స్ట్రా వచ్చేస్తుంది, అది కూడా తీసేయండి, ఎందుకంటే పక్కన అంటుకుంటున్నాయి పక్కనవి. అందుకనేసి మీకు చుట్టుపక్కల మనం అలా వ్యాక్స్ నొక్కినప్పుడు చుట్టుపక్కల అంటుకున్న దీన్ని తీసేయండి అంటున్నాను. ఇంకోటి ఏంటంటే గట్టి సర్ఫేస్ మీద ఇలా నొక్కినప్పుడు ఎక్స్ట్రా వచ్చేస్తుంది కదా, అది కూడా తీసేయండి, అప్పుడైతే కన్వీనియంట్గా ఉంటుంది. యాక్చువల్లీ వ్యాక్స్ సరిపోతుందో లేదో అని ఒక అనుకున్నాను నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే, అంత అయిపోయింది ఏంటి అనుకున్నాను, బట్ వ్యాక్స్ సరిపోయిందండి. ఇంకా సగం ప్యాకెట్ ఉంది, నేను లాస్ట్లో చూపించడం మర్చిపోయాను అనుకుంటా. యా సగం ఏంటి, 1/4 అయిందండి వ్యాక్స్. బాగానే లాస్ట్కి వచ్చేసరికి పెద్ద మనం ప్రెస్ చేసిన ఆల్రెడీ దాంట్లో ఫిల్ అయ్యింది కదా, ఆ ఎక్స్ట్రా మాత్రమే తీసుకోవడం వల్ల అది అయిపోలేదు. వ్యాక్స్ అయితే సరిపోయింది, బట్ స్టిల్ వేస్ట్ అయితే చేయొద్దు, మనం చెప్పలేం కదండి ఒక్కోసారి. సో అందుకని వేస్ట్ మాత్రం ఏది చేయదు, కుందన్స్ కానీ వ్యాక్స్ కానీ వేస్ట్ చేయకుండానే వాడుకోండి, ఎందుకంటే మనకు అవి బయట మళ్ళీ దొరికేది కాదు కదా, మళ్ళీ షీట్లోనే వస్తుంది. ఐ థింక్ నేను కొనేటప్పుడు ఈ వ్యాక్స్ ట్రేస్ పెన్స్ ఇవన్నీ కదా అవి విడిగా అమ్ముతున్నారనుకుంటా, బై మిస్టేక్ ఏమన్నా అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఏం జరిగిందంటే నా పెన్ ఉంది కదండి, అది మొత్తం ఆల్మోస్ట్ ఇంకా అయిపోవచ్చినప్పుడు మా ఇంట్లో పెట్ ఉంది, డాగ్ ఉంది, ఆల్రెడీ మీ షార్ట్స్ వీడియోస్లో చూడొచ్చు సింబా అని, సో నవ్విలేసిందండి. సో నేను నా కూతురు కోసం నేను ఇంకోటి ఆర్డర్ చేశాను, దాంట్లో పెన్ను తీసి దీంట్లో వాడుకోవాల్సి వచ్చింది. అలాగా మీరు మీ ఇంట్లో పెట్స్ కానీ పిల్లలు కానీ ఉంటే జాగ్రత్త. ఇంకోటి ఏంటంటే సింబల్స్ దగ్గర జాగ్రత్తగా ఉండండి, మనం సింబల్స్ దగ్గర చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఇక్కడ చూసారా ట్రయాంగిల్, ఈ రెండు చాలా డిఫరెంట్, అంటే ఇక్కడ కూడా చూడండి ఇది మనం ఏమనిపిస్తుంది మీకు, ఇది అప్ యారో అనిపిస్తుంది కదా, కానీ అప్ యారో ఇలా లేదండి, అది వేరే, మళ్ళీ అది నేను ఆల్రెడీ పెట్టేశాను.
అప్పారో కూడా ఉంది దీంట్లో మళ్ళీ అది కూడా వేరే అన్నమాట చూసేదానికి ఆల్మోస్ట్ సేమ్గా ఉన్నాయి సో జాగ్రత్త మనం నెంబర్స్ అవి చూసేటప్పుడు అప్పారో అనుకుని దాన్ని కూడా పెట్టేశారంటే పిక్చర్ పాడైపోతుంది సో అలాగ డౌన్ యారోలు ఇంకా ట్రయాంగిల్స్ కూడా అలాగ చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది అనిపిస్తుంది కదా చూసారా ఆల్మోస్ట్ అయిపోయింది అనిపిస్తుంది కదా ఇది నెక్స్ట్ డేకి అండి థర్డ్ డేకి ఇంకా పెట్టేశాను కానీ అక్కడ ప్యాకెట్స్ చూసారా ఎన్ని ఉన్నాయో ఓపెన్ చేయని ప్యాకెట్స్ అండి అవి ఆల్రెడీ ఓపెన్ చేసినవి ఇవన్నీ పెట్టేశాను ఓపెన్ చేయని వన్ ఉన్నాయన్నమాట అయిపోతుంది అయిపోతుంది అనిపిస్తూనే ఉంది మళ్ళీ ప్యాకెట్స్ మాత్రం 10-15 కలర్స్ ఉన్నాయండి అండ్ టైం కూడా చాలా పడుతుంది అంటే మంచిగానే అనిపించింది ఇది నెగిటివ్గా చెప్పట్లేదు టైం పడుతుంది అంటే అఫ్ కోర్స్ మనకేం హడావిడిగా ఫినిష్ చేయాలని తెచ్చుకోలేదు కదా మనకి మైండ్ రిలాక్స్ అవ్వడానికి టైం పాస్కి ఇంకా కాన్సన్ట్రేషన్ కుదురుతుంది వీటన్నిటి కోసం తెప్పించుకున్నాం కాబట్టి పిల్లలకైతే గ్రిప్ పెన్ ఆ గ్రిప్ బాగా కరెక్ట్గా పెట్టడం కాన్సన్ట్రేషన్ అయితే బాగా కుదురుతుందండి సో దానికోసం తెప్పించుకున్నాం కాబట్టి టైం పట్టినా కూడా వర్త్ అనిపించింది నాకు మనం ఎంత మనీ పెట్టామో దానికి వర్త్ అనిపించింది చాలా టైం పట్టింది బట్ కానీ గుడ్ టైం పాస్ ఒకేసారి కూర్చొని ఫినిష్ చేసేద్దాం లాంటి పిచ్చి పనులు మాత్రం చేయొద్దండి ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు తీసి చేసుకోండి ఎందుకంటే ఒకేసారి కూర్చొని అదేంటో ఒక మహా యజ్ఞంలాగా చేసేయాలనుకుంటే బ్యాక్ పెయిన్లు వచ్చేస్తాయి సో కంఫర్ట్గా కూర్చోండి ఎంజాయ్ చేయండి చేసేటప్పుడు అప్పుడైతే బాగా వస్తుంది ఎలాగో దీన్ని ఫ్రేమ్ కట్టించే పరిస్థితి ఏం లేదు ఆల్రెడీ లాక్డౌన్ వల్ల అన్నీ క్లోజ్డ్ కాబట్టి ఫ్రేమ్ కట్టించే ఛాన్స్ లేదు కాబట్టి ఎలాగో దాన్ని ఫినిష్ చేసినా కూడా లోపల పెట్టాల్సిందే బీడ్స్ స్టోర్ చేయడానికి నేను వీటిని అమెజాన్లో ఆర్డర్ చేశానండి ఈ బాక్స్ని నేను ఇది ప్రమోషనల్ పోస్ట్ అయితే కాదు బట్ కన్వీనియంట్గా ఉంటుంది అని మీకు చెప్తున్నాను దీంట్లో ఒక డబ్బా ఉంది దాన్ని చిన్న చిన్న బాక్స్లు ఇలా ఇచ్చారనమాట ఇది యాక్చువల్లీ ట్యాబ్లెట్స్ పెట్టుకోవడానికి పెద్దవాళ్ళ కోసమో వాటెవర్ ఐ మీన్ ఎవరైతే ఎక్కువ ట్యాబ్లెట్స్ వాడతారో రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ వేసుకోవాలో దానికోసం ఇది బాక్స్ ఉంది ఇది ఆల్మోస్ట్ 200 పడినట్టుంది 199-195 వాటెవర్ ఐ డోంట్ రిమెంబర్ ఈ దీంట్లో యాక్చువల్లీ ఈ 10 ప్యాకెట్లు మనకి ఎందుకు సరిపోవండి అదే ఇచ్చారు మనకి దీంట్లో యాక్చువల్లీ సాటర్డే సండే నేను వేరే దానికోసం వాడుతున్నాను నా పాప కోసం ఆర్డర్ చేశాను అన్నాను కదా అది తను చేస్తుంది సో దానికోసం వాడాను ఇలా చిన్న చిన్న బాక్సులు ఉండి దానిలో మళ్ళీ సపరేట్గా క్యాప్ ఉండడం వల్ల చాలా కంఫర్ట్గా ఉందండి ఇది వేసుకోవడానికి కానీ తీసుకోవడానికి కూడా అన్నిటికీ కామన్ లిడ్ ఉండుంటే ప్రాబ్లం అయ్యేది ఇంకోటి ఏంటంటే ఈ నెంబర్ని మిస్ చేయొద్దండో ఈ నెంబర్ కానీ పోయిందంటే అంతే సంగతులు సో ఈ పేపర్ ఈజీగానే ఉంది చించడానికి సో చేత్తో అయినా చించవచ్చు సిజర్స్ అన్నా వాడుకోవచ్చు మీ ఇష్టం అది సో ఇలా కట్ చేసేసి ఆ నెంబర్ని నేనైతే దాంట్లో వేశానండి యాక్చువల్లీ దాన్ని స్టిక్ చేద్దామా అన్న ఐడియా వచ్చింది టేప్ తోటి బట్ స్టిక్ చేయడానికి ప్రస్తుతానికి టేప్ దొరకలేదని చెప్పచ్చు ఇది 996 966 చూస్తాను అండి ఇది యాక్చువల్లీ 996 అండి ఓకే వీడియోలో సేవ్ చేశాను కదా నేను ఇంకా నెక్స్ట్ టైం డౌట్ వస్తే నేను చూసుకోవచ్చు ఈ నెంబర్ ఒక్కటే అలా కన్ఫ్యూజన్గా ఉంది మిగతా నెంబర్ సేవ్ అట్లేవు ఇది 996 యాక్చువల్లీ దాంట్లో వేసేసాను నేను మార్కర్తో రాద్దాం అనుకున్నాను కానీ మార్కర్తో రాస్తే వర్కౌట్ అవుదండి మామూలు మార్కర్తో రాస్తే తుడిపోతుంది పర్మనెంట్ మార్కర్తో రాస్తే తుడవడానికి ప్రాబ్లం అయిపోతుంది సో నేను కిచెన్లో ఉండే ఈ క్లిప్ కూడా ఒకసారి ట్రై చేశానండి ఇది కూడా బాగానే ఉంది వర్కౌట్ అయింది కానీ ఒక్కదానికోసం అన్నీ ఓపెన్ చేయాలి నెంబర్ కనిపించట్లేదు ఇలాంటివి ఉన్నాయి ఫైనల్గా ఫినిష్ అయిపోయిందండి చాలా రోజులు పట్టింది పనమ్మాయి లేకుండా ఇంకా అన్ని పనులు చేసుకుంటూ ఇలా చేయడం వల్ల చాలా రోజులు పట్టింది బట్ ఫైనలీ అయిపోయింది కెమెరాలో అయితే ఎంత ట్రై చేసినా కూడా దాని షైన్ కనిపించలేదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాయ్స్ ఆఫ్ లైఫ్